హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీలో రెడ్మీ మొబైల్ వాడే వారికి ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ని యూజ్ అయితే మీరు మీ యొక్క రెడ్మీ మొబైల్ని టోటల్గా ఐఫోన్ లాగైతే చేంజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఐఫోన్లో ఎలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయో ఆప్షన్స్ అన్ని మీ యొక్క రెడ్మీ మొబైల్లో కూడా అనేబుల్ చేసుకోవచ్చు నేను చెప్పే ఈ ట్రిక్ని యూజ్ చేయడం వల్ల సో ఫ్రెండ్స్ మీ మొబైల్ అని చూడడానికి యాజ్ అట్ ఐఫోన్ అయితే ఏ విధంగా ఉంటుందో సో ఐఫోన్లోని ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే విధంగా చేంజ్ కావచ్చు అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఆ విధంగా ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకునే ముందు అసలు మనం మొబైల్లో వచ్చే ఒక ఐఫోన్ ఫీచర్స్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది మన మొబైల్లో యూజ్ చేయగానే ఆటోమేటిక్గా మన మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్ అనేది ఐఫోన్ లోని హోమ్ స్క్రీన్ అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చేంజ్ కావడం జరుగుతుంది అలాగే హోమ్ స్క్రీన్ మీద ఉండే యాప్ ఐకాన్స్ అనేవి టోటల్గా మనకు ఐఫోన్ లో ఉండే యాప్ ఐకాన్స్ అయితే ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా చేంజ్ కావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఉండే యాప్ ఐకాన్స్ అనేది టోటల్గా మనకు ఐఫోన్ లో అయితే ఎలాంటి యాప్ ఐకాన్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా చేంజ్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు కింద నావిగేషన్ కీస్ అనేది టోటల్ టోటల్గా మనకు ఒక డిఫరెంట్ లుక్లోకి చేంజ్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే మన మొబైల్ అనేది స్క్రీన్ లాక్ చేసినట్టయితే ఇక్కడ మీరు లాక్ స్క్రీన్ మీద యొక్క పేపర్ చూడొచ్చు మనకు వాల్ పేపర్ అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చేంజ్ కావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు డైరెక్ట్ గా టార్చ్ లైట్ ఆన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది మనకు ఐఫోన్లో లాగా అలాగే సైడ్ స్క్రోల్ చేసినట్టయితే మనకు ఐఫోన్లో విజిట్స్ అయితే ఏ విధంగా ఉంటాయో సైడ్ విజిట్స్ సేమ్ అదే విధంగా ఉండడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మనం కంట్రోల్ సెంటర్ చూసుకున్నట్టు టోటల్గా మనకు ఐఫోన్లో అయితే కంట్రోల్ సెంటర్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మన మొబైల్లో కూడా చేంజ్ కావడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మీరు నోటిఫికేషన్ బార్ కూడా చూడవచ్చు టోటల్గా మనకు ఐఫోన్లో నోటిఫికేషన్ బార్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మన మొబైల్లో నోటిఫికేషన్ బార్ కూడా చేంజ్ కావడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మీరు నోటిఫికేషన్ బార్ పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు నార్మల్గా అయితే ఫోర్ జీ అని ఉంటుంది కానీ ఇక్కడ మనకు ఫైవ్ అని చూపిస్తుంది చూడండి అలాగే పైన మనకు డేటా కనెక్షన్ కూడా చూడవచ్చు మనకు ఫోర్ నెట్వర్క్ అని కనిపించేక్కడ ఫైవ్ నెట్వర్క్ అని కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాటరీ ఐకాన్ పక్కన బట్టి ఇక్కడ మనకైతే ఫైవ్ జీ అని కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకు బ్యాటరీ ఛార్జింగ్ పర్సంటేజ్ ఐకాన్ కూడా మనకు టోటల్గా చేంజ్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్టయితే మనకు సెట్టింగ్స్లోని ఐకాన్స్ కావచ్చు అలాగే సెట్టింగ్స్ యొక్క ఇంటర్ఫేస్ కావచ్చు టోటల్గా మనకు ఐఫోన్లోని సెట్టింగ్స్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా చేంజ్ కావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనం అబౌట్ సెక్షన్ ఓపెన్ చేసినా కానీ ఇక్కడ మనకైతే ఐవోస్ ఫోర్టీన్ బీటా ఫ్రోన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ మనకు ఐవోస్ ఫోర్టీన్ వర్షన్కి సంబంధించిన లోగో కూడా అయితే కనిపిస్తూ ఉంటుంది సో మనం అబౌట్ సెక్షన్ ఓపెన్ చేసి చూసినా కానీ టోటల్గా ఐఫోన్ అని అయితే ఇక్కడ చూపిస్తుంది సో అలాగే ఇక్కడ మీరు వ్యాలింగ్ కంట్రోల్ ఓపెన్ చేసినా కానీ టోటల్గా లోని వ్యాలింగ్ కంట్రోల్ అయితే ఏ విధంగా అదే విధంగా ఉండడం అయితే జరుగుతుంది అలాగే మనం మన మొబైల్ లోని డైల్ ప్యాడ్ ఓపెన్ చేసినా కానీ లోని డైల్ ప్యాడ్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ కదా అదేవిధంగా మన యొక్క రెడ్మీ మొబైల్లో డైల్ ప్యాడ్ కూడా చేంజ్ కావడం అయితే జరుగుతుంది అలాగే మనం మెసేజ్ సెక్షన్ ఓపెన్ చేసినా గానీ మెసేజెస్ కూడా మనకు ఐఫోన్లోని మెసేజెస్ అయితే ఏ విధంగా ఉంటాయో సేమ్ అదేవిధంగా మన మొబైల్లోని మెసేజెస్ కూడా చేంజ్ కావడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ అనేది రీస్టార్ట్ చేసినట్లయితే మనం ఐఫోన్ అనేది రీస్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి బూట్ యానిమేషన్ అయితే వస్తుందో సేమ్ అలాంటి బూట్ యానిమేషన్ మన యొక్క రెడ్మీ మొబైల్లో కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మన మొబైల్కి ఛార్జింగ్ కనెక్ట్ చేసినట్టయితే ఇక్కడ ఛార్జింగ్ యొక్క యొక్క యానిమేషన్ కూడా చూడవచ్చు ఇక్కడ మన ఛార్జింగ్ అయితే ఐఫోన్లో అయితే ఏ విధంగా ఎక్కుతుందో మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు సేమ్ అదే విధంగా మన మొబైల్లో కూడా చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు ఛార్జింగ్ యానిమేషన్ చూడవచ్చు టోటల్గా మనకు ఐఫోన్లో ఛార్జింగ్ యానిమేషన్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మన యొక్క రెడ్మీ మొబైల్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్ మీద చూసినట్టయితే ఇక్కడ సైడ్ కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకైతే పైనుంచి సెకండ్ ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్టయితే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పేపర్స్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది సో ఐఫోన్లో అయితే ఎన్ని పేపర్స్ ఉంటాయో ఆ వాల్ పేపర్స్ అన్ని మన యొక్క మొబైల్లో కూడా రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు మీ మొబైల్ ను కూడా ఈ విధంగా ఐఫోన్ ఎలా చేంజ్ చేసుకోవాలని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని అయితే ఏం లేదు ముందు మీరు మీ మొబైల్లోని థీమ్ స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక అందులో ఐవోఎస్ ఫోర్టీన్ అని అయితే సెట్ చేయండి సెట్ చేసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ లో మీకు ఐవోఎస్ ఫోర్టీన్ ప్రో అని అయితే ఒక థీమ్ వస్తుంది అలాగే దాని కిందనే ఐవో ఫోర్టీన్ అని వస్తుంది సో ఐవోఎస్ ఫోర్టీన్ అన్నది ఓపెన్ చేయండి సో ఐవోఎస్ బీటాఫ్ ఉన్నది ఓపెన్ చేయకండి సో ఐవోస్ ఫోర్టీన్ ఉన్నది ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఫ్రీ అని ఉంటుంది సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఈ థీమ్ అనేది మీ మొబైల్ లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది డౌన్లోడ్ అయ్యాక కింద మీకు అప్లై ఆప్షన్ ఉంటుంది అప్లై మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క రెడ్మీ మొబైల్ అనేది ఐఫోన్లా చేంజ్ కావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా మీరు ఈ ట్రిక్ని యూజ్ చేసి అయితే మీ యొక్క రెడ్మీ మొబైల్ని ఐఫోన్ లాగా అయితే చేంజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి